మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నారా రామ్మూర్తి నాయుడు మృతితో ఆయన స్వగ్రామమైనటువంటి నారావారిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం నేను నారావారిపల్లిలోని ఆయన నివాసం వద్దే ఉన్నాను. ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు, అదే రకంగానే నారా రామ్మూర్తి నాయుడు ఇద్దరు కూడా ఉండేటువంటి నివాసం ఇదే. అంటే ఆయన నివాసం ముందే ఎన్టీఆర్ విగ్రహం అనేది మనం ఇక్కడ చూడొచ్చు. టీడీపీకి సంబంధించినటువంటి జెండా కూడా ఇక్కడ ఎగరవేసి ఉంటారు. ఇది నిత్యం ఇక్కడే ఇలానే ఉంటుంది. మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు శిలాఫలకము, నందమూరి తారక రామారావు గారు, అదే రకంగానే నారా చంద్రబాబు నాయుడు గారు. కింద మనం ఒకసారి చూడొచ్చు నారా రామ్మూర్తి నాయుడు. అంటే ఈయన 94 నుంచి 99 వరకు చంద్రగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే నారా రామ్మూర్తి నాయుడు కుమారుడు గిరీష్, అదే రకంగానే నారా రోహిత్ ఈయన హీరోగా ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ ఒక్క ఎన్టీఆర్ విగ్రహంకి పక్కనే మనం చూడొచ్చు ఇదే నారా చంద్రబాబు నాయుడు నివాసము. అక్కడే నారా రామ్మూర్తి నాయుడు కూడా ఎప్పుడైనా హైదరాబాద్ నుంచి వస్తే ఈ నివాసంలోనే వాళ్ళు ఉంటూ ఉంటారు. ప్రతి సంక్రాంతికి మనం చూస్తాం ఇక్కడ నారావారిపల్లిలో ఒక పండుగ వాతావరణం అనేది కనిపిస్తూ ఉంటుంది. పెద్ద ఎత్తున గ్రామస్తులే కాకుండా ఉన్నటువంటి పార్టీ క్యాడరు, స్నేహితులతో చాలా సరదాగా సింపుల్గా గడుపుతూ ఉంటారు. సో ఇదే నారా రామ్మూర్తి నాయుడు చంద్రబాబు నాయుడు గారి నివాసము. చాలా సింపుల్గా అనేది మనకు కనిపిస్తూ ఉంది. అంటే గ్రామంలో చిన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క ప్రాంతంలోనే వాళ్ళు నివాసం ఉంటున్నారు. అమ్మన్నమ్మ ఖర్జూరు నాయుడు ఇద్దరికి జన్మించినటువంటి నలుగురు సంతానంగా తెలుస్తోంది. అయితే నారా చంద్రబాబు నాయుడుతో పాటు నారా రామ్మూర్తి నాయుడు, రాజేశ్వరి, హైమావతి వీళ్ళు నలుగురు కూడా ఇదే గ్రామంలోనే చిన్నప్పటి నుంచి కూడా పెరిగారు. దగ్గరగా ఉన్నటువంటి చంద్రగిరి పాఠశాలలో వాళ్ళు చదువుకున్నట్టు తెలుస్తోంది. మనం చూడొచ్చు చాలా సింపుల్గా నివాసం అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇదే నివాసంలోనే వాళ్ళు ఎప్పుడైనా అకేషనలీ వస్తే ఇదే ప్రాంతంలోనే ఉన్నట్టయితే మనం చెప్పొచ్చు. అంటే ఈయన నారా రామ్మూర్తి నాయుడు ప్రస్తుతం ఆరోగ్యం విషమించి ఆయన ఏఐజీ హాస్పిటల్లో చనిపోయారనేటువంటి విషయం తెలియగానే అటు నారావారిపల్లి మొత్తం కూడా శోకసంద్రంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఆయన నివాసం మనం చూస్తూ ఉన్నాం. అంటే లోపల చాలా సింపుల్గా అనేది ఉంటుంది. ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, అంటే చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చిన సమయంలో కూడా ఇదే నివాసంలోనే వాళ్ళు ఉంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని ఇవాళ సాయంత్రానికి నారావారిపల్లికి తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తోంది. అయితే చంద్రబాబు కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు కాబట్టి ఆయన నేరుగా హైదరాబాద్ వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే నారా లోకేష్ కూడా హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్కి చేరుకున్నట్టయితే తెలుస్తుంది. అయితే మనం ఇటీవల చూస్తే నారా రోహిత్ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది హైదరాబాద్లోని నోవెటల్ హోటల్లో. చాలా గ్రాండ్గా జరిగారు అప్పుడు సెలబ్రేషన్స్కి. అందరూ కూడా కుటుంబ సభ్యులు హాజరైనటువంటి పరిస్థితి. అంటే ప్రతినిధి 2 హీరోయిన్ సెరిలెల్లాతో జరిగినటువంటి ఈ ఒక ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో కూడా కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. చూడొచ్చు ప్రత్యేకమైనటువంటి పోలీస్ భద్రత కూడా ఇక్కడ పెంచారని చెప్పుకోవచ్చు. ఇవాళ సాయంత్రానికి ముఖ్యమైన అతిథులు వచ్చేటువంటి అవకాశం ఉండడంతో అటు నారావారిపల్లి మొత్తం కూడా ఇప్పటికే కొన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. అమ్మన్నమ్మ ఖర్జూరు నాయుడు సమాధులు ఎక్కడైతే ఉన్నాయో అదే ప్రాంతంలోనే నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు కూడా జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ఈయన చిన్నతనం నుంచి కూడా తండ్రి ఖర్జూరు నాయుడుకు అటు పొలం పనుల్లో సహాయం చేసేవాడు. ఆ తర్వాత ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నాటకాలపై ఆసక్తి నెలకొంది. అక్కడ కూడా ఆయన చాలా వేషాలు అయితే వేశారు. ఆ తర్వాత తిరుపతిలోని కళా పరిషత్ ఒకటి ఏర్పాటు చేసి అక్కడ కూడా నాటకాలు వేసేవాడు అన్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కొంతకాలం ఆయన కాంట్రాక్ట్ పనులు కూడా చేశారు. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు అన్నతో కలిసి రాజకీయాల్లో కూడా కొంత చేదోడు వాదోడుగా వచ్చాడు. అంటే ఆ సమయంలోనే అన్న కోసం చంద్రగిరి నియోజకవర్గంలో డోర్ టు డోర్ ప్రచారాలు అయితే ఆయన స్వయంగా భుజస్కంధాలపై వేసుకొని తిరిగారని చెప్పుకోవచ్చు. అయితే 1992 నారా రామ్మూర్తి నాయుడు ప్రత్యక్ష రాజకీయాలకు రావాలని చంద్రబాబు కోరడంతో ఆయన అప్పటి నుంచి కూడా చురుగ్గా పాల్గొంటూ 1994 నుంచి 99 వరకు ఎమ్మెల్యేగా, చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే 1999 ఓటమి తర్వాత ఆయన కొంత
గ్రామస్తులతోనే ఎక్కువ గడిపేవారు. కొంత అప్పుడే ఆయన అనారోగ్యం కారణంగా చికిత్సలు అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే 2023లో ఢిల్లీలో ఉన్నటువంటి సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంటే కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి నుండి పోటీ చేయాలని చెప్పి కూడా ఆదేశించింది. కాకపోతే ఆయనకి తన స్వగ్రామం చంద్రగిరి నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని చెప్పి ఆయన ఆశించారు. కాకపోతే దొరకకపోవడంతో 2004లో చంద్రగిరి నియోజకవర్గం నుంచే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే అక్కడ కూడా ఆయన ఓటమి పాలైనటువంటి అప్పటి నుంచి కూడా ఆయన ఇంటికే పరిమితమయ్యారని చెప్పుకోవచ్చు. అంటే ఆయన స్వగ్రామం నారావారిపల్లికి అప్పుడప్పుడు వస్తుండేవారు, కానీ కంప్లీట్గా ఇప్పుడు నారారోహిత్ కానీ ఆయన గిరీష్ కానీ ఇద్దరు కూడా హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. కాబట్టి నారారోహిత్ హీరోగా ఉన్నాడు, గిరీష్ సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నాడు. కాబట్టి అటు హైదరాబాద్లోనే ఇద్దరు కుమారులతో పాటు ఉంటున్నటువంటి పరిస్థితి. ఆయన వాళ్ళిద్దరితో పాటు కుటుంబ సభ్యులు కూడా అప్పుడప్పుడు ఇక్కడ వచ్చేవారు. ముఖ్యంగా సంక్రాంతికి అందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడికి వస్తూ ఉంటారు. చాలా సందడిగా అనేది గ్రామం అనేది కనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి బృందాలు, అదే రకంగానే స్నేహితులు కావచ్చు అంటే అప్పుడు చిన్ననాటి జ్ఞాపకాలకు సంబంధించి కూడా అందరూ కూడా నెమరు వేసుకుంటూ ఉంటారు. సో ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాం. నారావారిపల్లి మొత్తం కూడా శోకసంద్రంగా మారింది. ఇప్పటికే అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడికి చేరుకున్నాయి. సాయంత్రం పార్థివదేహం వచ్చే సమయానికి ఇక్కడ జరగాల్సినటువంటి ఏర్పాట్లు కావచ్చు, లేదంటే రేపు అంత్యక్రియలకు సంబంధించి కూడా ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే ఆ ఒక్క పనులు కూడా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అమ్మన్నమ్మ ఖజ్జూర నాయుడు సమాధులకి ఉత్తరంగా ఉన్నటువంటి ఒక స్థలంలోనే అంత్యక్రియలు చేయడానికి ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. అయితే నారావారిపల్లికి ఇప్పటికే చిన్ననాటి స్నేహితులు కావచ్చు, లేదంటే ఆయన కుటుంబ సభ్యులు, అదే రకంగానే పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అందరూ కూడా ఇప్పటికే ఒకరొకరు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.